पनीर बटर पाव तैयार कावास पदार्थ आव बटर पाव बंस पनीर मुक्ल कैप्सिकम मुक्ल उल्लिपाय मुक्ल चीज टमाटो प्यूरी उप्पु कारम गरम मसाला पाउडर पाव भाजी मसाला उल्लिकांडलु कोत्तिमीर नूने आलुगड्डे तुरुमु अल्लम वेल्लुल्लि पेस्ट ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. టక 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 చేసేసి చక చక తినాలి. ఫాస్ట్గా ఎంత ఫాస్ట్గా చేస్తావో అంత ఫాస్ట్గా తినేసేయి. ఓకే డన్. ఆవు వెన్న. ఆవు వెన్న. నో సాల్టెడ్. నో సాల్టెడ్. సో పన్నీర్ బటర్ పావ్. మాల్గాది పావ్ బజీ లానే చేస్తారా? పావ్ బజీ లాగానే. ఓ అలాగేనా? కాకపోతే పన్నీర్ అది కర్రీ వెరైటీగా చేస్తున్నా. కర్రీ వెరైటీ. అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసాం, తర్వాత బటర్ వేసాము, తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసాం, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. పిల్లలకి బలే ఇష్టం కదా పావ్ బాజీ అంటే. చాలా బాగా లైక్ చేస్తారు. ఏమిటో ఏమి నచ్చుద్దో వాళ్ళకి అందులో. ఇది పానీపూరి ఒకటి, పావ్ బాజీ ఒకటి. అబ్బా, చాట్ ఐటమ్స్ ఏదైనా లైక్ చేస్తారు. రోజ్ పెట్టినా వద్దండి. అదే వద్దండి. అసలు నేను ఎంత చికెన్ బిర్యానీ ఏమి ఎంత బిర్యానీలు రకరకాలు వండినాకన్నా పానీపూరి ఇంట్లో చేస్తే మా మమ్మీ పానీపూరి చేస్తుంది తెలుసా. ఏమిటే నేను రకరకాల కూరలు బాగానే చేసి ఇచ్చిన దానికి అంత రియాక్ట్ అవ్వదు. పానీపూరికి అసలు ఆ రియాక్షన్ చూస్తే. సో ఇవి బాగా వేగినాయి. క్యాప్సికమ్ మొత్తం వేసేనా? వేసేసే. క్యాప్సికమ్ వేయగానే ఒక చైనీస్ ఫ్లేవర్ వస్తుంది. బంగాళాదుంప తురుపం. మెయిన్ బంగాళాదుంప ఇప్పుడు ఉడకపెట్టి గ్రేట్ చేసేసాం. ఓకే, సో ఇవి ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, గ్రేటెడ్ బంగాళాదుంప పేస్ట్ ఇవన్నీ బాగా మనం వేసిన ఆయిల్లో ఫ్రై అయిపోవాలి. పర్లేదు, క్యాప్సికమ్ మొత్తం ఫుల్ కుక్ అవుతుంది. ఉప్పు, కారం, నెక్స్ట్ పావ్ బజీ మసాలా, గరం మసాలా. ఇది సెపరేట్ గా తెచ్చుకోవాలి. ఒక స్పూన్ హాఫ్ స్పూన్ గరం మసాలా. మనం తీసుకున్న పౌడర్స్ అన్ని వేసాము. పావ్ బాజీ మసాలా, గరం మసాలా అండ్ ఉప్పు, కారం. ఈ టమాటా ప్యూరీ ఇది ఆల్రెడీ ఉడికించి పేస్ట్ చేసాం కాబట్టి మనం ఇప్పుడు వేసుకున్నాం. కర్లే హాఫ్ బాయిల్ లాగా చేసేసి పైన తక్కువ వస్తే దాన్ని తీసేసి తర్వాత దాన్ని పేస్ట్లా చేస్తాం కదా. పచ్చి టమాటాల్ని ఒకలాగా చేయొచ్చు, ఇలా ఒకలాగా. సో ఇప్పుడు ఫైనల్గా మనం ముందుగా తయారు చేసి పెట్టిన టమాటా ప్యూరీ పన్నీర్ ముక్కలు. ఇవి పన్నీర్ మాములుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాం. దీన్ని మనం ముందేం చేయలేదు కదా. వేసేస్తున్నా. సో ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది కదా. కొంచెం ఉల్లికాడలు, కొద్దిగా కొత్తిమీర. ఫైనల్గా ఉల్లికాడలు, కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు బన్స్ ఆ ప్యాన్ పెట్టేసుకోండి. ఓకే, బటర్ వేసుకున్నా. ఓకే, దాంట్లో కొంచెం సాల్ట్, కారం,
కొంచెం హీట్ చేసుకుంటే ఇలా బటర్ తోటి బాగుంది టేస్ట్ బాగుంది టేస్ట్ బాగుంది అంటే ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ ఓకే కర్రీ ఫస్ట్ కర్రీ ఇప్పుడు దీని మీద చీజ్ ఇప్పుడు బాయ్ पनीर बटर बाव तैयार कावास पदार्थ आव बटर पाव बंस पनीर मुक्कलु कैप्सिकम मुक्कलु उल्लिपाय मुक्कलु चीज टमाटा प्यूरी उप्पु कारम गरम मसाला पाउडर पाव बाजी मसाला उल्लिकांडलु कोत्तिमीरा नूने आलूगड्ड तुरुमु अल्लम वेल्लुल्लि पेस्ट पनीर बटर पाव तैयार विधान मुझे स्टव आन बांडी पेटी कुछ नूने वेसी तरवा आव वे वेवाली अभी वेड़ेन वैंने अंदर उल्लिपाय मुक्कल वेसी कोई फ्रई अ तरह अल्लम वेल्लुल्लि पेस्ट वेसी बाग कलपाली अभी वेगन वैंने कैप्सिकम मुक्कल वेसी कोई सेप फ्रई चेयाली तरह दाँटो आलूगड्ड तुरुम वेसी अभी कोई सेप फ्रई अन तरह इप्पुडु दानिकि सरिपडिन उप्पु कारं पावबाजी मसाला गरम मसाला वेसी मिश्रमान्नंत बागा कलपाली तर्वात टमाटा प्यूरी कूडा वेसी बागा कलपाली तर्वात शनग कट चेसुकुन्न पनीर मुक्कल्नि वेसी कूरंत बागा उडिकेलागा चूसुकोवाली चिवरगा उल्लिकाडलु कोत्तिमीर वेसी स्टव आफ् चेसी पक्कन पेट्टुकोवाली इप्पुडु ఒక పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా బటర్ వేసి కొంచెం ఉప్పు కారం వేసి పావ్ బాజీని హాఫ్ గా కట్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని దానిలో మనం తయారు చేసుకున్న కర్రీని పెట్టుకొని దానిపైన చీజ్ గ్రేట్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసిన పావ్ బాజీ బన్స్ అన్నిటిని పెట్టుకొని సర్వ్ చేయండి అంతే ఎంత రుచికరమైన పనీర్ బటర్ పావ్ రెడీ